రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది సరిగ్గా ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా కొనసాగబోతోంది మొత్తం రెండు వందల అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్ లో నూట తొంభై తొమ్మిది నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు ఒక్క నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి చనిపోవడంతో పోలింగ్ నిలిచిపోయింది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు భద్రతా బలగాలను మోహరించారు రాష్టంలో మొత్తం ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల నూట ఐదు మంది ఓటర్స్ ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై రెండు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు డిసెంబర్ మూడున ఫలితాలు వెలువడతాయి కాంగ్రెస్ బీజేపీ నాయకత్వాలు లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజస్థాన్లో హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి ఈ రాష్ట్రంలో గడిచిన మూడు దశాబ్దాలుగా ఒకసారి గెలిచిన పార్టీ వరుసగా రెండోసారి గెలిచిన దాఖలాలు లేవు ఈ ఆడవాయితీని బద్దలు కొట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది